మేము అసలు ఎలా ఉండాలి అనేది మాకు అర్థమైంది గురువు గారు. అంటే మంచి మంచి విషయాలు చెప్తా ఉంటారు. ఏమని అంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. అదే మనం ఎప్పుడన్నా మనకు ఒక కూతురు ఉందంటే మనం ఇచ్చేటప్పుడు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇచ్చుకోవాలంట, మనం తెచ్చుకునేటప్పుడు మనం లేని వాళ్ళ ఇంటిని తెచ్చుకోవాలి, ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఇవన్నీ అసలు ఆ వీడియోలు వింటూ ఉంటేనే మాకు ఒక మంచితనం అనేది అలవరుకుంటున్నమాట. నన్ను ఇలా మన శాస్త్రాల్లో చాలా విషయాలు ఉన్నాయి. శతశ్లోకి పండిత అని ఒక 100 శ్లోకాలు ఉన్నాయి, చెప్తాను. మా ప్రసాద్ బహుత్ అధ్యాయం, ఆపకు బహుత్ ధన్యవాద్. భగవాన్ కా రచన అధ్యాయం.